బెంగళూరు నుండి విజయవాడ రోడ్డు ప్రయాణం అంటే ఒకప్పుడు అదో సుదూర ప్రయాణం. కానీ ఇప్పుడు ఆ చింత లేకుండా అలసట అనేది తెలియకుండా 4 మరియు 6 వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేని రూపొందిస్తోంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. భారతమాల పరియోజన కార్యక్రమం ఫేజ్ 2 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని దగ్గర చేసేందుకు ఈ ఎక్స్‌ప్రెస్ వేను డిజైన్ చేశారు. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య దూరం దాదాపు 518 కిలోమీటర్లు. ఈ దూరాన్ని తగ్గించి వేగవంతమైన సురక్షితమైన ప్రయాణానికి వీలుగా 64% గ్రీన్ ఫీల్డ్ మరియు 36% బ్రౌన్ ఫీల్డ్ల కలయికతో హైవే నంబర్ 544G ని ఎక్స్‌ప్రెస్ వేగా మార్చబోతున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తయితే విజయవాడ బెంగళూరు మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టును మొత్తం 14 భాగాలుగా విభజించగా దాదాపు 7 కీలకమైన భాగాలను హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టనుంది. బెంగళూరు, కోడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట వయా గుంటూరు మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ హైవే విజయవాడ చేరుకుంటుంది.